ఏడు విడతలుగా కొనసాగిన దాదాపు డెబ్బై మూడు రోజుల పాటు ఎన్నికల కోడ్ దేశంలో అమలవుతుంది ఏడు దశల్లో పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఇవాళ ఆఖరు విడతగా యాభై ఏడు నియోజకవర్గాలలో పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఏడు గంటలకు ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది ఆరున్నర గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించడానికి ఆల్మోస్ట్ ఏడెనిమిది సంస్థలు రెడీగా ఉన్నాయి కొన్ని మీడియా సంస్థలు కొన్ని ప్రై ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కలిపి నిర్వహించారు విడివిడిగా నిర్వహించారు ఆ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అనేది నిజం కావని దాదాపు అందరికీ తెలుసు అయినా అదొక రకమైన ఉత్కంఠ తుది ఫలితాలు మనకు జూన్ నాలుగో తేదీన వస్తాయి కానీ అంతకంటే ముందే ఎగ్జిట్ పోల్ పోల్ ఫలితాలు ఏం చెప్తాయన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కొనసాగుతుంది గతంలో అసలు ఎన్ని సార్లు ఎగ్జిట్ పోల్స్ మనకు ఒకసారి చూద్దాం ఎప్పుడైనా నిజమైన దాఖలాలు ఉన్నాయా అని చూస్తే ఎప్పుడు నిజమైన దాఖలాలు కనిపించవు మనకు గతానికి సంబంధించిన గణాంకాలు ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూద్దాం రైట్ ఎవరు ఏం చెబుతారో అన్న ఈనాడు దినపత్రిక కథనం ఇది రెండు వేల పద్నాలుగు సంబంధించి చూద్దాం రెండు వేల పంతొమ్మిది సంబంధించి చూద్దాం రెండు వేల పద్నాలుగులో ఇండియా టుడే ఎన్డీఏ టూ సెవెంటీ టూ వస్తాయి కాంగ్రెస్ వన్ వన్ ఫైవ్ వస్తాయి అదే రకంగా ఇతరులకి వన్ ఫిఫ్టీ సిక్స్ వస్తాయని చెప్పింది కానీ వాస్తవము ఎన్డీఏకు మూడు వందల ముప్పై ఆరు వచ్చినాయి యూపీఏ కాంగ్రెస్ కూటమికి మరీ దారుణంగా యాభై తొమ్మిది సీట్లు మాత్రమే వచ్చాయి ఆ తర్వాత ఇతరులకు నూట నలభై ఆరు సీట్లు వచ్చాయి అదే రకంగా చాణక్య కూడా ఎన్డీఏకు మూడు వందల పది కాంగ్రెస్కు డెబ్బై ఇది కొద్దిగా దగ్గరగా కనిపిస్తుంది ఎందుకంటే ఫిఫ్టీ నైన్ సెవెంటీ అదే రకంగా మూడు వందల ముప్పై ఆరు మూడు వందల పది ఇతరులకు మూడు వందల వన్ థర్టీ త్రీ అండ్ ఒరిజినల్గా వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ అదే రకంగా ఏబీపీ న్యూస్ కావచ్చు వీళ్ళు ఎవ్వరు కూడా ఆ రోజు నిజం చెప్ప చెప్పలేదు వాళ్ళు చెప్పిన వాడికి ఒక్కొక్కటి రెండు ఆర్గనైజేషన్స్ తప్ప మిగతా ఏవి కూడా దగ్గరికి రాలేదు ఒకటే చాణక్య సంస్థ చేసిన న్యూస్ ట్వంటీ ఫోర్ అండ్ చాణక్య సంస్థ చేసింది మాత్రమే కొద్దిగా తుది ఫలితాలకు దగ్గర ఉన్న పరిస్థితి ఇక నైన్టీన్ విషయానికి వద్దాం నైన్టీన్లో టుడే మూడు వందల ముప్పై తొమ్మిది నుంచి మూడు వందల ఎనభై ఐదు సీట్లు వస్తాయి ఎన్డీఏ కూటమికి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి అని చెప్పింది అదే రకంగా కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమికి డెబ్బై ఏడు నుంచి నూట ఎనిమిది సీట్లు వస్తాయని చెప్పింది ఇతరులకు అరవై తొమ్మిది నుంచి తొంభై ఐదు వస్తాయని చెప్పింది తుది ఫలితాలు ఎన్డీఏ కూటమికి మూడు వందల యాభై రెండు అంటే ఆల్మోస్ట్ ఈ వీళ్ళు చెప్పిన ఇండియా టుడే చెప్పింది ఇక్కడ మనకు కొద్దిగా క్లారిటీ ఉంది అదే రకంగా డెబ్బై ఏడు నుంచి నూట ఎనిమిది కాంగ్రెస్ కూటమికి అన్నారు తొంభై ఏడు వచ్చినాయి ఇది కరెక్ట్ ఆ తర్వాత ఇతరులకు అరవై తొమ్మిది నుంచి తొంభై ఐదు అన్నారు తొంభై తొమ్మిది వచ్చాయి కొద్దిగా ఎక్కువ వచ్చాయి ఇక మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి కొన్ని ఆర్గనైజేషన్స్ మరి టూ సెవెంటీ సెవెన్ అని చెప్పినాయి కానీ దానికి భిన్నంగా ఫలితాలు వచ్చినాయి అట్లా ఏ ఆర్గనైజేషన్ కూడా ఎగ్జిట్ పోల్స్ హండ్రెడ్ పర్సెంట్ నిజమైన దాఖలాలు ఎప్పుడూ లేవు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ ఎలక్షన్స్ సంబంధించి ఎన్డీఏ కూటమికి టీడీపీ కూటమికి నాలుగు నుంచి ఆరు సీట్లు వస్తాయని చెప్తే మూడే వచ్చాయి వైసీపీకి పద్దెనిమిది నుంచి ఇరవై వస్తాయి అంటే ఇరవై రెండు వచ్చాయి ఇండియా టుడేకి సంబంధించి న్యూస్ఐకి సంబంధించి చూస్తే వీళ్ళు మరీ ఘోరంగా దారుణంగా విఫలమైన పరిస్థితి పది నుంచి పన్నెండు టీడీపీ కానీ వైసీపీకి పదమూడు నుంచి పద్నాలుగు అని చెప్తే అందుకు భిన్నంగా నెంబర్ రివర్స్లో అయిన పరిస్థితి టీడీపీ కేవలం మూడు స్థానాలకు వైసీపీ ఇరవై రెండు స్థానాలు అక్కడ దక్కించుకున్న పరిస్థితి తెలంగాణ విషయంలోనూ అదే ఇండియా టుడే పది నుంచి పన్నెండు టీఆర్ టీఆర్ఎస్ పద్ ఒకటి నుంచి మూడు కాంగ్రెస్ ఒకటి నుంచి మూడు బీజేపీ అంటే తుది ఫలితాల్లో బీఆర్ఎస్కు తక్కువ వచ్చాయి తొమ్మిది సీట్లు వచ్చాయి కాంగ్రెస్ అనూహ్యంగా మూడు సీట్లు గెలుచుకుంది బీజేపీ అనూహ్యంగా ఒకటి రెండు వస్తాయి అనుకున్న ప్లేస్లో నాలుగు సీట్లను గెలుచుకున్న పరిస్థితి ఇట్లా ఇండియా టుడే సహా ఏ ఆర్గనైజేషన్ కూడా ఎగ్జిట్ పోల్స్ తాము చెప్పిన నంబర్కు తుది ఫలితాల్లో లేవు కొద్దిగా ఇండియా టుడే చెప్పినవి మాత్రం కొద్దిగా ఇదమిత్తంగా అటు ఇటుగా నిజమైన పరిస్థితి ఇట్లా ఉంటుందని తెలిసినా కూడా తుది ఫలితాలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు అంత పొంతన ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నిజం కావు అని తెలిసినా కూడా అది రకమైన ఉత్కంఠ అది తెలుసుకోవాలనే ప్రయత్నం ఇవాళ సాయంత్రం ఆరున్నరకు టీవీలకు అతుక్కుపోయే జనాలు చాలామంది ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ మీద పెరుగుతున్న ఆ ఉత్కంఠ ఆ టెన్షన్ మాత్రం అట్లాగే కొనసాగుతుంది असलैन तोली भेलुगु फलो वाट्सएप एट तोली भेलुगु अफिसियल